హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గావిస్ డిలైట్. ఇవాళ చేసుకునే రెసిపీ పొటాటో మేతి ఫ్రై. ఈ ఫ్రై రసంలోకి సాంబార్లోకి మంచి కాంబినేషన్. మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుని చిటపటలాడించాలి. ఇప్పుడు పొటాటోస్ కట్ చేసుకుని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ పొటాటోస్ తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు 3 చిల్లీస్ చీలికలుగా వేసుకోవాలి. ఇంకా కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా కొద్దిగా గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే గరం మసాలా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 3 చిల్లీస్ తీసుకున్నాను కాబట్టి 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నాను. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కసూరి మేతి యాడ్ చేస్తానండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. మీరు కసూరి మేతి కనుక ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే మెంతికూర ఉంటుంది కదండి ఫ్రెష్గా, అది తరిగి వాష్ చేసుకుని వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టుకుని తీసుకుందాము. చూడండి పొటాటోస్ అనేవి ఫ్రై అవుతున్నాయి. చూసారా పొటాటోస్ మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచిగా ఉండే పొటాటో మేతి ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.